Now, in second unit, one more question. PN junction diode, forward bias, reverse bias. ఇక్కడ ఈ సంబంధించిన క్వశ్చన్లోనే ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. అండ్ ఇట్ వాస్ ఆస్క్డ్ ఇన్ ఈసీఈ ఈ సెట్ 2009. ఓకేనా? ఎస్. చిన్న చిన్న క్వశ్చన్లు లైక్ వాట్ ఈస్ ద కటింగ్ వోల్టేజ్ ఆఫ్ సిలికాన్ డయోడ్, అవన్నీ మీరు చదువుకుంటారు. నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేయను కూడా. నువ్వు ఏవైతే డౌట్ పడతావో ఇక్కడికి వచ్చి చూడు, ఇక్కడ ఆన్సర్ ఉంటుంది. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? Yes. In case of a PN junction diode, the equation governing the law of junction is PN of 0 is equals to PN 0 into e power v by Vt minus 1. And meeku chadukovachu, nenu cheppalsina pani ledhu. Now, actual ga asalu law of junction ante enti? The law of junction entante meeru oka PN junction diode teeskunnappudu ఎక్స్టర్నల్గా వోల్టేజ్ అప్లై చేస్తారు. మీరు ఎంత వోల్టేజ్ అప్లై చేశారు దాన్ని బట్టి పి టైప్ సెమీకండక్టర్లో ఉన్న ఎన్ని హోల్స్ ఎన్ టైప్ సెమీకండక్టర్ రీచ్ అయ్యాయి. సిమిలర్లీ ఎన్ టైప్ సెమీకండక్టర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని పి టైప్ సెమీకండక్టర్లోకి ఎంటర్ అయ్యాయి అనేదే పాయింట్. అదే లా ఆఫ్ జంక్షన్ చెప్తుందమ్మా. ఇట్ గివ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్టర్నల్ వోల్టేజ్ V అండ్ నంబర్ ఆఫ్ హోల్స్ క్రాసింగ్ ద జంక్షన్ ఫ్రమ్ పీ టైప్ సెమీకండక్టర్ టు ఎన్ టైప్. దట్స్ వాట్. సింపుల్ అమ్మ. ఇక్కడ నుంచి హోల్స్ ఎన్ని ఎన్ని వెళ్తున్నాయి? ఎన్ని వెళ్తున్నాయి అంటే యాక్చువల్గా డిప్లిషన్ రీజియన్ ఉంది జంక్షన్ దగ్గర. మీరు ఇచ్చే వోల్టేజ్ బట్టి జంక్షన్ దగ్గర డిప్లిషన్ రీజియన్ తగ్గుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే నేరోగా వస్తుందో అప్పుడు హోల్స్ మూవ్ అవుతాయి. ఎన్ని హోల్స్ మూవ్ అయ్యాయి అనేది నువ్వు అప్లై చేసే వోల్టేజ్ పైన డిపెండ్ అవుతుంది. ఓకే, కీప్ ఇట్ ఇన్ మైండ్. నౌ ఇక్కడ ఉన్న హోల్స్ ఇప్పుడు ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 0 జంక్షన్ దగ్గర తీసుకుందాం. ఈ జంక్షన్ దగ్గర ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 0 అంటే ఇక్కడ నుంచి హోల్స్ పి టైప్ నుంచి ఎన్ టైప్కి షిఫ్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ షిఫ్ట్ అయ్యి ఎన్ టైప్ సెమీకండక్టర్ వచ్చి మూవ్ అవుతూ వెళ్తాయమ్మా. బట్ ఎన్ టైప్ సెమీకండక్టర్లో ఎన్ని హోల్స్ ఉన్నాయి? ఆల్రెడీ ఎన్ టైప్ సెమీకండక్టర్లో హోల్స్ ఉన్నాయి కదా, మైనారిటీ క్యారియర్స్. సో మనం ఆ కన్సిడర్ చేస్తే ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ని, సో ఇక్కడ నుంచి హోల్స్ ఎంటర్ అయ్యి ఎన్ టైప్ రీజియన్కి, సో ఇలా ఎక్స్పోనెన్షియల్ డికే స్లోప్తో ట్రావెల్ అవుతాయమ్మా. సో ఇక్కడంటే మైనారిటీ క్యారియర్స్ ఎన్ని అంటే పిఎన్ 0 అంటే ఎన్ టైప్ సెమీకండక్టర్లో హోల్స్ అమ్మా. దిస్ ఈజ్ పిఎన్ ఆఫ్ ఎక్స్. పిఎన్ అంటే మనకు తెలుసు మెయిన్ లెటర్ అనేది హోల్, లైక్ కాన్సన్ట్రేషన్. సబ్స్క్రిప్ట్ ఎప్పుడు మెటీరియల్ గురించి చెప్తుంది. పిఎన్ అంటే హోల్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఎన్ టైప్ సెమీకండక్టర్. ఇక్కడ నుంచి పి టైప్ సెమీకండక్టర్ నుంచి హోల్స్ వచ్చాయి కదా, ఆ హోల్స్ ఎలా మూవ్ అవుతున్నాయి విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ అనేదే పిఎన్ ఆఫ్ ఎక్స్ అమ్మ. ఎస్. వాళ్ళు ఎక్కడ అడుగుతున్నారు? ఎట్ ద జంక్షన్ అంటే జంక్షన్కి దగ్గర. పి టైప్ నుంచి ఎన్ టైప్కి వచ్చావు, అక్కడ వచ్చిన వెంటనే అక్కడ ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ ద జంక్షన్ ఎంత ఉంది, హోల్ కాన్సన్ట్రేషన్ ఎన్ టైప్ సెమీకండక్టర్లో ఎంత ఉంది అన్నారు. ఆ హోల్ కాన్సన్ట్రేషన్ పి టైప్ సెమీకండక్టర్ నుంచి కదా వచ్చింది. ఎలా వచ్చింది? వోల్టేజ్ అప్లై చేయడం వల్ల. దట్స్ వాట్ ద లా ఆఫ్ జంక్షన్. సింపుల్ అమ్మ. ఓకే, అండ్ డెరివేషన్ ఉంది, డెరివేషన్ అవసరం లేదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పిఎన్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు పిఎన్ ఆఫ్ 0 అంటేనమ్మా ఇది ఎట్ ద జంక్షన్. పిఎన్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఖచ్చితంగా పిఎన్ ఆఫ్ 0నే కదా అయ్యేది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే పిఎన్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు పిఎన్ 0 ఇంటూ ఈ పవర్ వి బై విటీ, వేర్ విటీ స్టాండ్స్ ఫర్ వోల్ట్ ఈక్వలెంట్ టెంపరేచర్, వి ఈజ్ ఎక్స్టర్నల్ వోల్టేజ్ వి. ఓకే, పిఎన్ 0, వాట్ ఈజ్ పిఎన్ 0? ఎన్ఐ స్క్వేర్ బై ఎన్డి, మైనారిటీ క్యారియర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎన్ టైప్ సెమీకండక్టర్. ఇదమ్మా. మేబీ నెక్స్ట్ ఇయర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని వెళ్తున్నాయని అడుగుతాడు. ఇక్కడైతే హోల్స్ కాన్సన్ట్రేషన్ అడిగారమ్మా. నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ ఎన్ని క్రాస్ అవుతున్నాయంటే షూర్
ఎలక్ట్రాన్స్ ఎన్ని కాస్ అవుతాయి ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్స్ పిటిఎఫ్ సెమీకండక్టర్కి షిఫ్ట్ అయ్యి అండ్ ఎక్స్పోనెన్షియల్ డికే స్లోప్తో ట్రావెల్ అవుతాయమ్మా అండ్ దిస్ ఈజ్ NP0 అంటే పిటిఎఫ్ సెమీకండక్టర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మైనారిటీ క్యారియర్స్ వాట్ ఈజ్ దాట్ దట్ ఈజ్ NP0 ఈజ్ ఈక్వల్స్ టు NP0 ఇంటూ ఈ పవర్ V/VT వేర్ NP0 ఈజ్ ఈక్వల్స్ టు Ni² / Na దిస్ వన్ స్టూడెంట్స్ సో ఇక్కడి నుంచి హోల్స్ ఎన్ని మూవ్ అవుతున్నాయంటే PN0 ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్స్ ఎట్ ఎడ్జ్ దగ్గర ఎన్టైప్ సెమీ ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఉన్న ఎన్టైప్ సెమీకండక్టర్ నుంచి హోల్స్ పిటిఎఫ్ సెమీకండక్టర్ షిఫ్ట్ అయ్యాయి క్రాస్ అయ్యాయి కదా పిటిఎఫ్ సెమీకండక్టర్కి వచ్చిన వెంటనే అక్కడే ఎన్ని హోల్స్ ఉన్నాయి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటారు ఆఫ్ 0 అంటారంటే సేమ్ ఇదేనమ్మా అండ్ దిస్ ఈజ్ NP(X) ఓకే సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 PN0 ఈజ్ ఈక్వల్స్ టు PN0 ఇంటూ ఈ పవర్ V/VT ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్ ఏ సిలికాన్ పిఎన్ జంక్షన్ ఫార్వర్డ్ బ్యాస్ విత్ ఏ కాన్స్టాంట్ కరెంట్ ఎట్ రూమ్ టెంపరేచర్ వెన్ ద టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10 డిగ్రీ సెంటీగ్రేడ్ ద ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్ అక్రాస్ ద పిఎన్ జంక్షన్ హౌ మచ్ పిఎన్ జంక్షన్ డయోడ్లో టెంపరేచర్ 10 డిగ్రీ ఇంక్రీజ్ అవ్వడం ద్వారా ఆ వోల్టేజ్ డయోడ్ దగ్గర వోల్టేజ్ ఏమవుతుంది వాట్ ఇస్ ద చేంజ్ ఇన్ ద డయోడ్ వోల్టేజ్ అంటే కీప్ ఇట్ ఇన్ మైండ్ స్టూడెంట్స్ ఫర్ ఎవ్రీ 1 డిగ్రీ రైజ్ ఇన్ టెంపరేచర్ డయోడ్ వోల్టేజ్ అనేది 2.5 mV అనేది తగ్గుతుందమ్మా హియర్ మైనస్ ఇండికేట్స్ డిక్రీజింగ్ సో కీప్ ఇట్ ఇన్ మైండ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే డయోడ్ వోల్టేజ్ అనేది తగ్గుతుంది ఫర్ 1 డిగ్రీ 2.5 mV అయినప్పుడు 10 డిగ్రీస్కి ఎంత అవుతుంది 25 mV సో దెర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ 20 లైక్ డయోడ్ వోల్టేజ్ అబౌట్ 25 mV డిక్రీజెస్ బై 25 mV ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా స్టూడెంట్స్ సో ఇక్కడ నెక్స్ట్ టైం ఇదే క్వశ్చన్ ఇంకొక విధంగా కూడా రావచ్చు యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ద డయోడ్ వోల్టేజ్ ఇంక్రీజెస్ డిక్రీజెస్ కాన్స్టాంట్ ఇండిపెండెంట్ డిక్రీజెస్ ఇక్కడ వాల్యూ ఇచ్చారు నెక్స్ట్ టైం అడగరు జస్ట్ డయోడ్ వోల్టేజ్ ఇండిపెండెంటా ఇంక్రీజింగా డిక్రీజింగా అని అడుగుతారు ఓకేనా రిమెంబర్ దట్ పాయింట్ ఇన్ అడిషన్ టు దిస్ మేబీ రివర్స్ సాచ్యురేషన్ కరెంట్ కూడా అడగచ్చు వీ నో దట్ హౌ మచ్ యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రివర్స్ సాచ్యురేషన్ కరెంట్ ఇంక్రీజెస్ బై లైక్ యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ బై 10 డిగ్రీస్ రివర్స్ సాచ్యురేషన్ కరెంట్ బికమ్స్ డబుల్స్ సో ప్రతి 10 డిగ్రీ సెంటీగ్రేడ్కి రివర్స్ సాచ్యురేషన్ కరెంట్ అనేది డబుల్ అవుతుంది సో ఇక్కడ పాయింట్ ఒకటే క్లియర్ యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రివర్స్ సాచ్యురేషన్ కరెంట్ ఇంక్రీజెస్ అండ్ ఇట్ బికమ్స్ డబుల్స్ ఫర్ ఎవ్రీ 10 డిగ్రీ రైజ్ ఇన్ టెంపరేచర్ దట్స్ ద పాయింట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఇంకా దానికి మించి 10 డిగ్రీస్కి డబుల్ అవుతుంది 1 డిగ్రీకి ఇక్కడ 1 డిగ్రీకి 2.5 mV తగ్గుతుంది కదా ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది ఫర్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్కి రివర్స్ సాచ్యురేషన్ కరెంట్ ఎంత చేంజ్ అవుతుంది ఇంక్రీజ్ అవుతుంది బట్ ఎంత అంటే 7% పర్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఓకేనా దిస్ ఈజ్ ఆల్సో పాయింట్ ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే సేమ్ ఇప్పుడు సపోజ్ T1 డిగ్రీ సెంటీగ్రేడ్ 23 డిగ్రీ సెంటీగ్రేడ్ అమ్మా
రివర్స్ సాచ్యురేషన్ కరెంట్ ఐ నాట్ 1 అనేది ఏదో 2 మైక్రో ఆంపియర్ అని చెప్పారు. ఇప్పుడు T2 టెంపరేచర్ 29 డిగ్రీ సెంటిగ్రేడ్ అయిందమ్మా, అంతే టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ అయింది, 6 డిగ్రీ సెంటిగ్రేడ్. 6 డిగ్రీ సెంటిగ్రేడ్ అయినప్పుడు రివర్స్ సాచ్యురేషన్ కరెంట్ ఎంత అని అడుగుతారమ్మా. ఇక్కడ 1 డిగ్రీ కాదు, 10 డిగ్రీస్ కూడా కాదు, అప్పుడు ఏం చేస్తారు? అంతకు మించి ఐ టోల్ యూ నా, డెఫినెట్లీ మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎటువంటి సిచ్యువేషన్లో వమ్ము చేయను, ఇట్స్ మై ప్రామిస్. నౌ ఇన్ దిస్ సిచ్యువేషన్ వాట్ వీ కెన్ డూ, వీ యూస్ ఫార్ములా I02 is equals to I01 into 2 power T2 minus T1 by 10. ఓకే, సో T2 29 తీసుకోండి, T1 23 తీసుకోండి బై 10, 2 పవర్ తీసుకొని ఇంటూ I01 చేస్తే మీకు వస్తుంది. సింపుల్ సింపుల్ అమ్మ, ఓకేనా? ఒకటి, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే I0 ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అడగచ్చు, లేకపోతే 10 డిగ్రీస్ ఇంక్రీజ్ అయితే ఎంత పెరుగుతుంది అడగచ్చు, 1 డిగ్రీకి అడగచ్చు. కస్టమైజ్డ్ వాల్యూ అంటే ఇండివిజువల్గా వాల్యూస్ తీసుకొని అప్పుడు ఏమవుతుంది అని కూడా అడగచ్చు, ఇలా ఎలా అయినా అడగచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా వేర్ యూ కెన్ గెట్ ద క్వశ్చన్స్. నాట్ ఈవెన్ ఈ సెట్లోనే కాదు, ఈ సెట్ బేస్డ్ జాబ్స్ కానివ్వండి, డిప్లొమా ఇంటర్వ్యూస్ కానివ్వండి, డిప్లొమా జాబ్స్ కానివ్వండి, డెఫినెట్గా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫైనల్ కన్క్లూజన్, యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ డయోడ్ వోల్టేజ్ డిక్రీజెస్, యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ డయోడ్ రివర్స్ సాచ్యురేషన్ కరెంట్ ఇంక్రీజెస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, లెట్స్ స్టార్ట్. ద కెపాసిటెన్స్ ఆఫ్ యర్ రివర్స్ బయాస్డ్ పిఎన్ జంక్షన్ increases as the reverse bias is increased makes the PN junction more effective at high frequencies depends mainly on the reverse saturation current increases as the reverse bias is decreased. Idu adigaru amma, TS set 2019 recent question, జస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ క్వశ్చన్. స్టార్ట్ చేద్దామా? ఎస్. రివర్స్ బయాస్ అన్నారమ్మా, అప్పుడు ఏ కెపాసిటెన్స్ ఉంటుంది? మనం డయోడ్ కెపాసిటెన్సెస్ తీసుకున్నట్లయితే దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కెపాసిటెన్సెస్, డిప్లీషన్ కెపాసిటెన్స్, డిఫ్యూజన్ కెపాసిటెన్స్. డిప్లీషన్ కెపాసిటెన్స్ డామినెంట్ ఓన్లీ ఇన్ రివర్స్ బయాస్ అండ్ డిఫ్యూజన్ కెపాసిటెన్స్ డామినెంట్ ఓన్లీ ఇన్ ఫార్వర్డ్ బయాస్. ఓకేనా? What is depletion capacitance formula? It is equivalent to parallel plate capacitor. Epsilon A by W, where W stands for depletion layer width. Okay? And coming to the diffusion capacitance, CD is equals to tau I by eta VT, where tau stands for lifetime of an electron or hole. లైఫ్ టైం అంటే నువ్వే చెప్పు, హ్యూమన్ బీయింగ్ లైఫ్ టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? బిట్వీన్ బర్త్ టు డెత్. అలానే ఇక్కడ కూడా ఒక ఎలక్ట్రాన్ జనరేట్ అయ్యి మళ్ళీ రీకంబైన్ అయ్యే లోపు ఉన్న టైంనే మీన్ లైఫ్ టైం అంటారమ్మా. అంతే, ఐ ఫార్వర్డ్ బయాస్ డయోడ్ కరెంట్, ఈటా ఐడియాలిటీ ఫ్యాక్టర్, వీటీ వోల్ట్ ఈక్వలెంట్ టెంపరేచర్, ఇవమ్మ కెపాసిటెన్సెస్. ఇప్పుడు వాళ్ళు రివర్స్ బయాస్ అన్నారు కదా, సో డిప్లీషన్ కెపాసిటెన్స్ తీసుకోవాలి. వాట్ ఈజ్ ద ఫార్ములా?
epsilon A by W. So depletion capacitance anedi epsilon paina, area paina, depletion layer width paina depend ayindi. Now option A increases as reverse bias is increased. Reverse bias voltage increase chesthe depletion capacitance increase avutunda. Mere cheppandi reverse bias lo voltage increase chesthe width increase avutundi. Width increase aithe capacitance taggutundi kada, but em chepparu increases annaru, wrong. Makes the PN junction more effective at high frequencies. No, ikkada frequency sambandhinchi emaina parameter unda? Ledu kada. Asalu depletion capacitance frequency ki sambandhame ledamma. So wrong. Depends mainly on the reverse saturation current. Avuna ikkada emaina I naught emaina unda? No. So no. Option 4 increases as the reverse bias is decreased. Meer reverse bias lo voltage decrease chesthe width taggutundi. Reverse bias lo voltage increase chesthe width perugutundamma. Voltage taggisthe width taggutundi. Width taggite capacitance em avutundi? Increase avutundi. Increases as the reverse bias is decreased. So students, coming to the diode capacitances, here whether it is in reverse bias, it has depletion capacitance. If it has forward bias, it has diffusion capacitance. Okavela meer nannu, sir oka diode forward bias lo ledhu, reverse bias lo ledhu sir, asalu voltage em apply cheyaledu sir ante no bias lo unnam sir, then a capacitance untundi sir annu nannu question esthe answer vachesi both. Okay, na in no bias, zero bias, the capacitance, like diode ki capacitance untundamma no bias lo kuda, aa capacitance anedi depletion capacitance and diffusion capacitance. Okay, na this is the point. Amma manaku oka chinna point entante diode forward bias lo unnappudu current chaala ekku untundi. Yes, forward bias lo majority current kada, current diffusion capacitance ekku untundi. Ade diode reverse bias lo unnappudu width chaala ekku untundamma. Depletion like PN diode reverse bias lo unte reverse bias lo unte width ekku untundi. Width ekku undadam valla capacitance taggipothundamma. Capacitance taggindi, ikkada capacitance ekku undi, ee rendittini batti enti diffusion capacitance ni CD ani cheptaramma. Depletion capacitance ni CT antaru. Ikkada T endukantunnarante depletion region ki inkoka name vachesi transition region. Ikkada already D ellipoyindi kabatti ikkada nu D vaadalevu, andukani depletion region ni transition region ga anachu kabatti CT ani chepparu. The very 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 important, ISRO 3 times gate exam lo easy vallaku adigaru 3 times. That is CD capacitance is always greater than CT. Diffusion capacitance is always much greater than transition capacitance. Endukante reverse bias lo width ekku untundi kabatti capacitance always takkuve untundi. Adi kaaka forward bias lo current ekku untundi kabatti diffusion capacitance eppudu ekkuve untundi. Endukante current ekku kada. Formula chudandi this one. Okay, now this is about depletion and diffusion capacitances. Question okkate enni points vachayi meere cheppandi. Okay, now next we'll go to next questions. Meanwhile you please write down